ఇక బిడెన్ పైన బాగా వ్యతిరేకత వస్తూ ఉంది, మళ్ళీ ట్రంప్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి చాలా వరకు ఒపీనియన్స్ వినిపిస్తూ ఉన్నాయి అమెరికాలో. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ఒపీనియన్ పోల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కీలక రాష్ట్రాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ వెనుకబడ్డారు. సర్వే జరిపిన అన్ని రాష్ట్రాల్లో బైడెన్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం అవుతోందట. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పనితీరు బాగుందని చర్చ నడుస్తూ ఉంది. జో బైడెన్ కంటే ట్రంప్కే ఎక్కువ మద్దతు ఉన్నట్లుగా వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించినటువంటి ఒపీనియన్ పోల్ తేల్చింది. 7 రాష్ట్రాల్లో సర్వే చేయగా 6 రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యం లభించనున్నట్లుగా సమాచారం. పెన్సిల్వేనియా, మిషిగన్, అరిజోనా, జార్జియా, నెవాడా, ఉత్తర కరోలినా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఎన్నికల ఫలితాలను ఈ రాష్ట్రాలే అత్యధికంగా ప్రభావితం చేస్తాయనే అంచనాలున్నాయి. బైడెన్ పనితీరుపైన ఓటర్లు కొన్ని అంశాల్లో అసంతృప్తిగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పన వంటి సమస్యల పరిష్కారంలో ఆయన సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. అన్నిటికంటే మించి విదేశాంగ విధానం తొక్కలాగా ఉంది బైడెన్ దీంట్లో. 6 రాష్ట్రాల్లో ట్రంప్నకు 6 నుంచి 8% ఆధిక్యం లభించినట్లు తేలింది. ఒక్క విస్కాన్సిన్లో మాత్రమే ట్రంప్ కంటే బైడెన్ 3 పాయింట్లతో ముందంజలో ఉన్నారంట. ఒక అరిజోనాలో మాత్రమే ట్రంప్కు నెగిటివ్ మార్కులు వచ్చాయి. అటు రియల్ క్లియర్ పాలిటిక్స్ మాత్రం బైడెన్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోటీ ఉండనుందని పేర్కొంది. ప్రధాన పోల్స్ సగటు ఆధారంగా బైడెన్ కంటే ట్రంప్ 0.8% ముందంజలో ఉన్నారు అని వెల్లడించింది. టగ్ ఆఫ్ వార్ నడిచే అవకాశం ఉంది. ఒకవేళ ట్రంప్ లాంటి మొరటోడు గనక అమెరికాకి అధికారంలోకి వస్తే, అమెరికాలో అధికారంలోకి వస్తే, మళ్ళీ అమెరికా ఫస్ట్ నినాదంతో కొంతవరకు అన్ని దేశాలు ప్రభావితం అవుతాయి, భారత్ కూడా ప్రభావితం అవుతుంది. కానీ అటు రష్యా ఉక్రెయిన్ వార్ విషయంలో, ఇక్కడ ఇజ్రాయెల్ గాజా ఈ కాన్ఫ్లిక్ట్ విషయంలో మాత్రం పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. సో యుద్ధం కూడా ఆగే అవకాశం ఉంటుంది. ట్రంప్ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా క్వైట్ కాంట్రాస్ట్గా ఉంటాయి యాజ్ ఆఫ్ నౌ అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయాలకి. సో చూడాలి, హోప్ఫుల్లీ ట్రంప్ కనుక అధికారంలోకి వస్తే అమెరికాకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, మిగతా దేశాలన్నీ కూడా అంటే విపరీతముగా ఆయా దేశాల మీద లబ్ధి పొందుతున్నటువంటి విధానాలన్నీ కూడా కాస్త డౌన్ఫాల్ అవుతాయి అనేది నా పాయింట్.